911 టీఎంసీ లో 50% మాదే అంటే 405 టీఎంసీ ల చిల్లర తెలంగాణ రాష్ట్రం హక్కు ఆకరి బొట్టు వరకు వదులుకోం మేము వాటిని వినియోగించుకుంటాం కేఆర్ కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు ఆదేశాలు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం చెప్పిన జగన్ మోహన్ రెడ్డి గారు అభ్యంతర పెట్టిన మేము విద్యుత్ ఉత్పత్తి చేస్తాం విద్యుత్ ఉత్పత్తిని ఆపం ఎవరు అడ్డం వస్తారో చూస్తాం అనే ప్రాజెక్టు మీద విద్యుత్ ఉత్పత్తి విద్యుత్ విభాగంలో పనిచేసే అధికారులు వాళ్ళ యొక్క గుర్తింపు కార్డు ఉంటేనే వాళ్ళని అక్కడికి రానిచ్చాలి లేకపోతే వాళ్ళని రానియడానికి లేదు ఎవరిని అక్కడికి రానియొద్దు అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చినట్టు కనిపిస్తుంది వీటన్నిటిని పరిశీలించిన తర్వాత ఇవాళ తెలంగాణ నీళ్ళ నుంచి ఓట్లు సృష్టించగలడు రాసుకోగలడు నీళ్ళను అడ్డం పెట్టుకొని ఇటు తెలంగాణ ప్రజలు అటు రాయలసీమ బర్రజల మధ్యలో కుత్తుకలు కోసుకోవడానికి అవసరమైన విద్వేషాలను రెచ్చగొట్టగలడు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఆ ప్రాంత ఈ ప్రాంత ప్రజలకు వీరిద్దరి యొక్క ఎత్తుగడలను మేమందరం కూడా తెలంగాణ ప్రజల యొక్క సహ కేసీఆర్ జగన్ అలై బలై చేసుకొని పంచపక్ష ప్రమాణాలు పంచుకొని తిన్నప్పుడు కానీ ఒకటే కంచంలో తిని ఒకటే మంచంలో పడుకునేటంతగా అనుబంధాన్ని ప్రదర్శించినప్పుడు కానీ కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా చెప్పింది తెలంగాణ నీటి హక్కులను దారదత్తం చేయడానికి కేసీఆర్ యొక్క ఇది తాతలిచ్చిన ఆస్తి కాదు దేవుడు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హక్కు ఈ నీళ్లను బాలలో ఉన్న కృష్ణా పరివాహక ప్రాంతం రైతులకు ఇబ్బందిగా జీవో 203 ఇవ్వకంటే ముందే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 3 టీఎంసీలు ఆల్రెడీ మొదట్లో ఉన్న 11,000 క్యూసెక్ల పొక్క ముయ్యకుంటా మొత్తానికి 91,000 క్యూసెక్లు అంటే రోజుకు 8 టీఎంసీల పైగా పోతిరెడ్డిపాడు ద్వారా 3 టీఎంసీలు రాయలసీమ లిఫ్ట్ ద్వారా మొత్తం 45 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినప్పుడే మేము ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించినాం శాసనసభలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మరుక్షణం డాక్టర్ నాగం జనార్దన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి లేఖ రాశారు తెలంగాణ పరివాహక ప్రాంతంలో ఉన్న రైతుల పట్ల జగన్మోహన్ రెడ్డి గారి మరణ శాసనం రా శాశ్వతంగా ఖమ్మం నల్గొండ మహబూబ్ నగర్ రంగారెడ్డి జిల్లాలు ఎడారిగా మారబోతున్నాయి మీరు చర్యలు తీసుకోండి అని చెప్పి పెద్దల నాగం జనార్దన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ రాశారు నాగం జనార్దన్ రెడ్డి గారి ప్రతిపాదన వల్లనే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బట్టి విక్రమార్క గారు మేమందరం కలిసి తెలంగాణ రాష్ట్ర గవర్నర్కు మేము ఫిర్యాదు చేసినాం తెలంగాణ రైతుల యొక్క హక్కులకు భంగం కలిగించి ఇవాళ సీమాంధ్ర ప్రాంతానికి రాయలసీమ ప్రాంతానికి జగన్మోహన్ రెడ్డి గారు అక్రమంగా నీళ్లు తరలించే ప్రయత్నం చేస్తుండు దీన్ని తక్షణమే ఆపండి అని సొంతంగా నేను కృష్ణా రివర్ మేనేజ్మెంట్ అని చెప్పి మేమే ఫిర్యాదు చేసినాం ఆ రోజు కూడా కేసీఆర్ నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నాడు నోరు మెదపలేదు ప్రభుత్వం వైపు నుంచి స్పందన లేకపోవడం వల్ల ఇది పక్కన పెడితే జగన్మోహన్ 203 జీవో ప్రగతి భవన్లని తయారు చేసి పరిపాలన అనుమతులు ఇవ్వడానికి కేసీఆర్ అనుమతి తీసుకోవాలన్న అనుమతి జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ దగ్గర తీసుకున్న తర్వాతనే ఆ రాష్ట్రానికి వెళ్ళిన తర్వాత ఆ జీవో విడుదలైంది ఇదే కాదు తిరుపతి దర్శనానికి వెళ్ళినప్పుడు కేసీఆర్ గారు చంద్రగిరి ఎమ్మెల్యే రోజా గారి ఇంటికి వెళ్ళి రోజా గారు పెట్టిన నగరి సార్ రోజా గారు నగరి శాసనసభ్యురాలు కేసీఆర్ గారు తిరుపతి దర్శనానికి వెళ్ళి నగరి శాసన బేసిన్లు లేవు భేషజాలు లేవు రాళ్ల సీమైన రాయల సీమను రతనాల సీమ చేస్తా ప్రతి ఎకరాకు నీళ్లు పారించడానికి నేను సహకరిస్తా అని కేసీఆర్ గారు చెప్పిన రోజు కూడా నేను
వారికి విజ్ఞప్తి చేసినా బహిరంగంగా చెప్పినా కొంత కఠినంగా కూడా మాట్లాడినా. ఒక్కసారి శ్రీమతి రోజే గారు రాగి సంగతి నాటు పోసేజాలు లేవని నిస్సిగ్గుగా సిగ్గు లేకుండా నువ్వు ప్రకటించినప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఈ బేసిన్ల కోసమే 1200 మంది విద్యార్థులు ఆత్మ బలిదానం చేసుకొని కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా మన నీళ్ళ కోసం కొట్లాడి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నది ఎందుకు? బేసిన్లు లేకుండా బేసిజాలు లేకపోతే ఈ తెలంగాణ ఉద్యమం ఇంతమంది ప్రాణాలను త్యాగాలు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని మేము ఆ రోజే గుర్తు చేసినాం. మమ్మల్ని చిల్లరగాళ్ళు ఏవో మాట్లాడుతుంటారు, వాళ్ళ మాటలు పట్టించుకోవాల్సిన పని లేదని చెప్పి కేసీఆర్ ఆయన భజన బృందం మమ్మల్ని తిట్టిందారు. కేంద్ర ప్రభుత్వం ఆనాడు విభజన చట్టాన్ని ఏర్పాటు చేసిన 2014 విభజన చట్టంలో అని చెప్పి గుర్తించి ఆనాడు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, శ్రీమతి సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్ ఉన్నప్పుడు విభజన చట్టంలో నిర్దిష్టంగా కృష్ణానది జలాల వివాద పరిష్కారం కోసం కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుని, గోదావరి నదీ జలాల వివాదాల పరిష్కారం కోసం, అనుమతుల కోసం, నిర్మాణాల కోసం గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డును చట్టబద్ధత కల్పించి పార్లమెంట్లో శాసనం చేసి ఇక్కడ కొత్త ప్రాజెక్టులు నిర్మించాలన్నా, పాత ప్రాజెక్టుల మీద వివాదాలు పరిష్కరించాలన్నా దానికి కేంద్ర జలశక్తి మంత్రిని చైర్మన్గా, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను సభ్యులుగా, ఇరు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలను, ఇరు రాష్ట్రాల సాగునీటి పారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీలను అందులో మెంబర్స్గా పెట్టి మేము చట్టబద్ధత కల్పించినాం. ఆ చట్టబద్ధత కల్పించిన తర్వాత ఈరోజు నేను మళ్ళీ గుర్తు చేయదలుచుకున్న మీడియా మిత్రులకు, తెలంగాణ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత నీటి పంపకాలను సమావేశాన్ని ఏర్పాటు చేస్తే సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు, సాగునీటి నిపుణులు విద్యాసాగర్ రావు గారు ఈ రాష్ట్రం నుంచి, ఆ రాష్ట్రంలో దేవినేని ఉమామహేశ్వరరావు అదేవిధంగా ఆ ప్రాంతానికి ఒప్పందాన్ని రాసుకున్నారు. ఒప్పందం కాగితాలు కూడా నేను మీడియాకి ఇస్తా, బహిరంగంగా కేసీఆర్కి పంపిస్తా. ఏం రాసుకున్నారా అంటే 811 టీఎంసీలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఏవైతే నీటి కేటాయింపులు జరిగినాయో కృష్ణానది జలాలలో, 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ వాడుకుంటుంది, 299 టీఎంసీలు తెలంగాణ రాష్ట్రం వాడుకుంటుంది. ఈ నీళ్లను వివాదాలు లేకుండా మేము వినియోగించుకుంటామని చెప్పి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2015 మంత్రి హరీష్ రావు గారు, సాగునీటి రంగ నిపుణులు విద్యాసాగర్ రావు గారు ఈ రాష్ట్రం తరఫున, దేవినేని ఉమామహేశ్వరరావు ఆ ప్రాంతం నుంచి కేంద్ర ప్రభుత్వం ముందు ఒప్పందాల సంతకాలు చేసుకున్నారు. అంటే తెలంగాణకు ఇవాళ 66% ఆంధ్రప్రదేశ్కు, 34% తెలంగాణకు నీటిలు వాడుకుంటామని పర్సంటేజీలు ఫిక్స్ చేసిందే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఈ రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు మంత్రిగా ఉన్నప్పుడు, విద్యాసాగర్ రావు గారు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా ఉన్నప్పుడు తెలంగాణకు 34% నీళ్లు చాలు, 34% వాటా కృష్ణా నదీ జలాలలో మాకు సరిపోతుందని సంతకం పెట్టొచ్చిన పెద్దలు ఎవరైతే ఉన్నారో, కేసీఆర్ గారు, హరీష్ రావు గారు వీళ్ళే, వాళ్ళ కుటుంబమే. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దాదాపుగా 7 సంవత్సరాలల్లో 66% ఆంధ్రప్రదేశ్, 34% తెలంగాణ రాష్ట్రం నీటి పంపకాల్లోనే వాడుకుంటున్నారు. ఏ రోజు కూడా కేసీఆర్ మాకు 50% నీళ్లు కావాలని ఎప్పుడు మాట్లాలి? 50% నీళ్ల కోసం గతంలో వేసిన కేసులకు కేంద్ర ప్రభుత్వం, ఈ కృష్ణ బచావత్ ట్రిబ్యునల్ ఏదైతే బ్రిజేష్ ట్రిబ్యునల్ ఉందో, ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడుగా మహారాష్ట్ర, కర్ణాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మధ్యలో బచావత్ ట్రిబ్యునల్ కాదని బ్రిజేష్ ట్రిబ్యునల్ని నియమించి నీటి కేటాయింపులు జరిగిన తర్వాత నీటి కేటాయింపులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆనాడు మాకు అన్యాయం జరిగిందని ఛాలెంజ్ చేస్తే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఇంప్లీట్ పిటిషన్ వేసింది, మా ఇద్దరి మధ్యలో కూడా నీటి పంపకాలకు కొత్త బచావత్ ట్రిబ్యునల్ని వేయండి. ఏ రోజు కూడా కర్ణాటక జలదోపిడీ మీద మహారాష్ట్ర నుంచి వచ్చే జలాలను కర్ణాటక అదనంగా వాడుకుంటుందని ఈ 7.5 సంవత్సరాలలో పంచాయతీ చేయలే. మనకంటే దిగువన ప్రాంతంలో ఉన్న ఆంధ్రప్రదేశ్తోని
నేను సఖ్యతతోనున్నా సమస్యలు పరిష్కరిస్తున్నా ఈ అన్నిటిని గవర్నర్ బంగ్లాలో మంచిగా వండుకొని కోడికూర తిని గోదావరి జిల్లాల పరిష్కారం అన్నావు కదా నేను అందుకే బేసిజాలు లేకుంటే వెళ్ళి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడి సమస్య పరిష్కరించిన అని చెప్పాడు సంతోషం తెలంగాణ అభివృద్ధి కోసం తెలంగాణ ప్రతి ఎకరాకు నేను ఈరోజు ఇవన్నీ ఎందుకు గుర్తు చేస్తున్నా అంటే మొట్టమొదట తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణకు 34% నీళ్లు చాలు 299 టీఎంసీలు మాకు సరిపోతాయని సంతకం పెట్టిందే కేసీఆర్ నాయకత్వంలో ఉన్న ప్రభుత్వము హరీష్ బాధ్యత వహించిన నిర్వహించిన శాఖకు హరీష్ గారే సాగునీటి మంత్రిగా ఉన్నప్పుడు సంతకం పెట్టినరు 7 సంవత్సరాలు 299 ఆయన సంతకాలు పెట్టిన దాన్ని కాదని 50% కావాలి 405 టీఎంసీలు జగన్మోహన్ రెడ్డి గారు 203 జీవో ఇచ్చి 7000 పాటుకు సంబంధించి కానీ ప్రధానంగా రాయలసీమ లిఫ్ట్ ద్వారా పర్ డే 3 టీఎంసీలో నీటిని తరలిస్తే పర్యావరణ ప్రాజెక్టు కట్టడానికి పర్యావరణ అనుమతులు లేవు అని చెప్పి గవినోళ్ళ శ్రీనివాసన్ మా పాలమూరు బిడ్డ నారాయణపేట నియోజకవర్గంలో ఉన్న ఒక సామాన్య రైతు ఎన్జీటీలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో పర్యావరణ అనుమతి లేకుండా ప్రాజెక్టులు నిర్మించడానికి వీలు లేదు అని కోర్టుల ఎన్జీటీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో వేసి స్టే తెచ్చినప్పుడు కూడా జనాభా ఆధారపడ్డ ఖమ్మం నల్గొండ మహబూబ్ నగర్ రంగుంటే పాలమూరుకు సంబంధించిన ఒక సామాన్యమైన రైతు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తెగనమ్ముతున్నాడని మనం చెప్పిన రోజు విధి లేని పరిస్థితుల్లో అందులో ఇంక్లూడింగ్ పిటిషన్ పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుందన్న ఆధారాలు పెట్టి ప్రభుత్వము పని చేయకపోతే ఒక ప్రైవేట్ వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద బలమైన వాదనలు వినిపించి ఆ ప్రాజెక్టు యొక్క నిర్మాణాన్ని అడ్డుకోవడానికి శాయశక్తుల ప్రయత్నం చేసినాం. మరి ఇవాళ నువ్వు ఎందుకు తొండి పంచాయతీ మొండి పంచాయతీ రకాలుగా సహకరిస్తున్నా, మీ ప్రభుత్వమే ఉంది కేంద్రంలో, ఇలా కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం కేసీఆర్ది, నోట్ల రద్దు విషయంలో కానీ, జిఎస్టీ విషయంలో కానీ, రాష్ట్రపతి ఎన్నికల విషయంలో కానీ, ఉపరాష్ట్రపతి ఎన్నికల విషయంలో కానీ, 370 ఆర్టికల్ విషయంలో కానీ, ఎన్ఆర్సీ మన సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ విషయంలో కానీ, అయోధ్య మందిర నిర్మాణ విషయంలో కానీ పార్లమెంటులో ఏ బిల్లు వచ్చినా, పార్లమెంటులో ఏ చర్చ జరిగినా ఎన్డీఏకు బహిరంగంగా బాహటంగా మద్దతు ఇచ్చింది కేసీఆర్ కాదా? శాసనసభలో చర్చ జరిగినప్పుడు నోట్ల రద్దు విషయంలో నరేంద్ర మోడీ గారిని కాంగ్రెస్ పార్టీ తప్పుపడితే ఇదే కేసీఆర్ గారు కాంగ్రెస్ పార్టీని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాడు. నరేంద్ర మోడీ దేశానికి ప్రధానమంత్రి, మీరు ఇలా మాట్లాడితే మర్యాద ఉండదు, మీ సంగతి చూస్తా అని నరేంద్ర మోడీ గారిని, వారి మీద పల్లెత్తు మాట పడనీయకుండా నరేంద్ర మోడీ గారికి కంచగట్టి కాపాడింది కేసీఆర్ కదా. నీ ప్రభుత్వం కేంద్రంలో ఉంది కేసీఆర్, నీ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నప్పుడు జలశక్తి మంత్రి నుంచి ఈ ప్రాజెక్టుల నిర్మాణాన్ని ఆపించి నీటి వివాదాల మీద జలశక్తి మంత్రి 2 సార్లు సమావేశాలు పెడితే, ఒకసారి అయితే జూమ్ ద్వారా పెడతామంటే కూడా మీరు వాయిదాలు వేయండి అని చెప్పి మీరు ఆ సమావేశాన్ని తిరస్కరించిండ్రు, ఫామ్ హౌస్లో పడుకున్నారు. నిజంగానే ఆ రోజు తెలంగాణ ప్రజల యొక్క హక్కులను బలమైన వాదనలు కేంద్ర జలశక్తి మంత్రిగా వారు వారు చర్చకు పెట్టినప్పుడు మీ వాదనను బలంగా తెలంగాణ ప్రజల తరఫున వినిపించుంటే ఈ ప్రాజెక్టులు శాశ్వతంగా ఆగిపోయి ఉండేటివి కదా. ఇప్పుడు కూడా జూలై 9 రోజు మళ్ళీ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు సమావేశం ఉంది అని అంటే ఈ సమావేశం మేము హాజరు కాము, దాన్ని 9 తారీఖు 20 తారీఖు మార్చండి అని అంటుండు కేసీఆర్. నేను అడుగుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రిని, తెలంగాణ ప్రజల యొక్క జీవనాధారము లైఫ్ లైన్ అయిన కృష్ణానది జలాల వివాదం కంటే కృష్ణానది జలాలను రోజుకు 11 టీఎంసీలు జగన్ గారు తరలించకపోవడానికి రాత్రి పగళ్ళు కష్టపడుతుంటే తరలించకపోతుంటే దాన్ని ఆపడానికి చేయాల్సిన ప్రయత్నానికంటే నీకు ఇంకా ప్రాధాన్యమైన పనులు ఏమున్నాయని నేను అడుగుతున్నా. ఈ నెల 9 రోజు కేఆర్ఎంబి బోర్డు మీటింగ్లో నీ వాదన నిజమైతే,
నీకు ఈ తెలంగాణ ప్రజల యొక్క హక్కులను కాపాడినట్టున గోడ కట్టినట్టుగా కంచు కోటను నిర్మించినట్టుగా బలమైన వాదనను వినిపించి తెలంగాణ ప్రజల హక్కులను కాపాడాల్సిన ముఖ్యమంత్రి గారు జూలై 20 వరకు వాయిదా ఎందుకు కోరుతున్నాడు? ఏంది దీని వెనకాల ఉన్న మర్మము? సమస్యలు నువ్వే లేవనెత్తుతావు, సమస్యల్ని నువ్వే సృష్టిస్తావు, సమస్యని పెద్దది నువ్వే చేస్తావు. ఈ సమస్యల మీద చర్చిద్దామని కేంద్ర ప్రభుత్వం బోర్డు మీటింగ్ పెట్టినా, కేంద్ర ప్రభుత్వం చర్చలకు రమ్మన్నప్పుడల్లా మీరు వాయిదాలు వేసుకుంటూ పోతారు. మీకు కృష్ణానది జలాలను కాపాడడానికంటే మించిన రాచకార్యం ఏమున్నది కేసీఆర్ గారికి? అంతకంటే మించిన నీ కుటుంబ తగాదాలు ఏమన్నా ఉన్నాయా? లేకపోతే కాంట్రాక్టర్లతో కమిషన్లు తీసుకోవడానికి మీరే సాగునీటి శాఖ మంత్రి, సాగునీటి పారుదల శాఖ మీ దగ్గరనే ఉంది. నేను కేసీఆర్ గారికి సూటిగా విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఒకవేళ ఏదైనా కార్యక్రమాల వల్ల బిజీగా ఉంటే, లేదా మీ ఆరోగ్యం సహకరించలేని పరిస్థితి ఉంటే, లేదా మీ కుటుంబంలో ఏదైనా తగాదాలు ఉంటే, చిల్లర పంచాయతీలు ఉంటే తెంచుకోవడానికి ఒకవేళ 9 మీకు తీరిక లేకపోతే, ఒక సీనియర్ మంత్రికి మీరు ఆథరైజేషన్ ఇవ్వండి. మీ పార్టీలో గతంలో మంత్రులుగా పనిచేసిన కడియం శ్రీహరి గారు ఉన్నారు, తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు. ఈ ప్రాజెక్టులో ఏం రోగం వచ్చింది మీకు తెలంగాణ తరఫున వాదించడానికి? మిమ్మల్ని ఏం మాయ రోగం ఆవహించింది? ఎందుకు ఈ వైషమ్యాలను పెంచాలని చూస్తున్నారు కేసీఆర్ గారు మీరు? ఈ వైషమ్యాలను పెంచడానికి రోజు అచ్చోసిన అంబత్తుల్లాక చిల్లర మాటలు మాట్లాడే మీ మంత్రులందరిని ఎందుకు ఉసిగొల్పుతున్నారు? మీ దొడ్లో ఉన్న జంతువులను అన్నింటిని ఉసిగొల్పే బదులు మీరు బలమైన వాదనను కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ముందు మన వాదన ఏందో పెట్టండి. ఆ వాదన చేయకుండా ప్రతిసారి గతంలో 2 మీరే నేను సమావేశానికి రానిపో, ఆయన బాధ ఏందో, ఆయన దుఃఖం ఏందో, ఆయన ఆవేదన ఏందో, ఎందుకు సమావేశాలకు రాడు? ఓడు మొనగాడేవాడు ఉండు, నేనే ఇంజనీర్ని అంటాడు. నువ్వు అంత మొనగాని మేము కాదంటలేం స్వామి. పా వద్దల ఎందుకు మీరు పంచాయతీ పెట్టాలనుకుంటున్నారు? ఇవాళ నేను ఈ సందర్భంగా మిత్రులకు వివరాలు చెప్పదలుచుకున్నా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 7 కేసీఆర్ గారు సాగునీటి ప్రాజెక్టుల మీద దాదాపుగా 1,20,000 రూపాయలు ఖర్చు పెట్టింది. ఇప్పటి వరకు కాంట్రాక్టర్లకు చెల్లించింది అక్షరాలా 7 1,20,000 రూపాయలు కాంట్రాక్టర్లకు చెల్లించండు కేసీఆర్ గారు. 1,20,000 రూపాయలు ఖర్చు పెట్టి ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలే. 7 ఏదైనా ప్రాజెక్టు పూర్తయిందా? నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా సవాలు విసురుతున్నా. 1,20,000 రూపాయలు ఖర్చు పెట్టి తెలంగాణలో ఉన్న ఏ ఒక్క ప్రాజెక్టును పూర్తి చేయలేదు. గోదావరి జలాల మీద నేను మళ్ళీ మాట్లాడుతూ, ఒక కాళేశ్వరం మీద నేను దాదాపుగా 70,000 రూపాయల బిల్లులు ఇచ్చాను, దానికి అతి గతి లేదు. గోదావరి జలాల మీద, దాని మీద ఉన్న ప్రాజెక్టుల మీద మళ్ళీ మాట్లాడతాను. ఇవాళ కృష్ణానది జలాల గురించి సంపూర్ణంగా మీడియా మిత్రులతో నేను మాట్లాడదలుచుకున్నా. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టిన ప్రాజెక్టులు జూరాల, కల్వకుర్తి, భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగర్, పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల, SLBC, శ్రీరామ్ సాగర్, ఇందిరా సాగర్ నుంచి మొదలు పెడితే ప్రతి ప్రాజెక్టు కృష్ణానది జలాల మీద మేము ఆనాడు పనులు మొదలుపెట్టి దాదాపుగా 80-90% పూర్తి చేసినాం. పాలమూరు జిల్లాలో ఉన్న కల్వకుర్తి, భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగర్ ప్రాజెక్టులు తెలంగాణ వచ్చిన ఎంబడే కేవలం 1,000 రూపాయలు ఖర్చు పెడితే 10 ఎకరాలకు ఆయకట్టు ఇవ్వడానికి అవకాశం ఉంటే, ఈనాటి వరకు ఆ ప్రాజెక్టులు పూర్తి చేయకుండా పడావు పెట్టిండు. SLBC వల్ల టన్నెల్ పోర్ మిషన్ ద్వారా 32 పూర్తి చేసి కేసీఆర్ చేతులు పెడితే ఈరోజుకు SLBC ప్రాజెక్టు అక్కడనే పడేసింది. ఇవాళ 1,450 ఆ రోజు మేము ఖర్చు పెడితే 40-80 ఈ 7 ప్రాజెక్టు ఖర్చు పెట్టాము. మొత్తం కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టుల మీద ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం 30,000 లోపలనే ఖర్చు పెట్టింది.
లక్షా ఇరవై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే తొంభై వేల కోట్లు గోదావరి జలాల మీద ఖర్చు పెడితే ముప్పై వేల కోట్ల రూపాయలు కృష్ణా జలాల మీద ఖర్చు పెట్టారు. ముప్పై వేల కోట్లల్లా అన్ని కొత్త ప్రాజెక్టుల మీదనే ఖర్చు పెట్టాను పాలమూరు రంగారెడ్డి. అంటే అసంపూర్తిగా పూర్తిగానివి ఇప్పట్లో అక్కరికి రాని ప్రాజెక్టులను పెట్టాడు. కేసీఆర్ యొక్క దుర్మార్గం మీద 2016 నాడు కేసీఆర్ మంత్రివర్గంలో ఉన్న మంత్రి జూపల్లి కృష్ణారావు గారు ఈ లేఖ 2016లో శ్రీనివాస్ గౌడు ఆ జిల్లాకు సంబంధించిన అందరూ సంతకాలు పెట్టి కేసీఆర్కు లేఖ ఇచ్చిండ్రు అధికారికంగా. ఆయన మంత్రివర్గంలో మంత్రులు పరోక్షంగా ముఖ్యమంత్రి గారి మీద తిరుగుబాటు చేసిండ్రు జూపల్లి కృష్ణారావు. దిండి ప్రాజెక్టుకు మళ్ళీస్తుండ్రు, మీరు ఏదైతే 10 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లు ఇస్తామని పాలమూరు రంగారెడ్డి. 2 టీఎంసీలు కాదు, దీన్ని 3 టీఎంసీలకు పెంచండి అని చెప్పి లేఖలో ఉంది. ఇవాళ నీ మంత్రులు నీ సహచరులు ఆ జిల్లాకు రాసి మీకు విజ్ఞప్తి చేస్తే ఈ లేఖను చూసిన తర్వాత కేసీఆర్కు తిక్కరేగి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల రెండు టీఎంసీ నుంచి పోటను పిల్లల మీద వాతలు పెట్టను, మాకేం అభ్యంతరం లేదు. వీళ్ళు లేఖ రాస్తే వీళ్ళ మీద తీట కొద్ది కోపం కొద్ది ఈ తీట పాస వచ్చేసి 2 టీఎంసీలను 1 టీఎంసీ వేసిండ రోజుకు 30 రోజులు వరద జలాలు ఉంటే 30 టీఎంసీలు ఎత్తుతాడు. 30 టీఎంసీలు ఎత్తితే 3 లక్షల ఎకరాలకు నీళ్ళు వస్తాయి. 1 టీఎంసీ 10 వేల ఎకరాలు లెక్కేసుకుంటే 10 లక్షల ఎకరాలకు నీళ్ళు ఎట్లిస్తాడు? 5 వేల కోట్ల రూపాయలతోని పనులు మొదలుపెట్టిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు ఇలా 60 వేల కోట్లయింది. నీళ్లు తగ్గినాయి, నోట్లు పెరిగినాయి. అందుకే నేను జాదుగాడు అని చెప్పిన కల్వకుర్తి భీమా నెట్టంపాడు కోయిల్ సాగరు తుమ్మిళ్ళ ఆర్జీఎస్ దగ్గర అయితే తుమ్మిళ్ళ లిఫ్టును నేను కుర్చేసుకొని కూర్చొని ప్రాజెక్టు పూర్తి చేస్తానని అలంపూర్ గద్వాల ఎన్నికలప్పుడు పోయినప్పుడు చెప్పిండు. కుర్చీ పోయింది, కూర్చునేది పోయింది. సార్ ఎత్తిపోతల పథకం పెట్టి ఫామ్ హౌస్లో వండుకుంటుండు. తెలంగాణ వస్తే ఎత్తిపోతల పథకాలు తెస్తా, తెలంగాణ వస్తే ఎత్తిపోతల పథకాలు తెస్తా అంటే మేము అనుకున్నాం సార్ మిషన్లు పెట్టి నీళ్ళు ఎత్తిపోస్తాడని. సార్ ఇరామం లేకుండా గ్లాస్ ఎత్తుతుండు పోస్తుండు తప్పితే తెలంగాణలో ఎత్తిపోతల ప్రాజెక్టులు పూర్తి చేయలే. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు అవకాశం వచ్చింది? తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి. ఈరోజు ఈరోజు తెలంగాణ వచ్చినెంబడే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల కల్వకుర్తి భీమా నెట్టంపాడు కోయిల్ సాగరు తుమ్మిళ్ళ కృష్ణానది మీద ఉన్న అన్ని ప్రాజెక్టులు 3 సంవత్సరాలలో పూర్తి చేయడానికి అవకాశం ఉండే 2014 నుంచి కేసీఆర్ యుద్ధ ప్రాతిపదికన కృష్ణానది మీద నిర్మాణంలో అర్ధాంతరంగా ఆగిపోయిన ప్రాజెక్టులన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన 50 వేల కోట్లు ఖర్చు పెడితే అన్ని ప్రాజెక్టులు పూర్తి అయి ఉండేటివి. ఇవాళ ప్రాజెక్టులు పూర్తి అయిపోయి ఆయకట్టు తగ్గకపోవు అంటే ఇది కేసీఆర్కు తెలుగు చేసిండు అనుకుంటురా? గోదావరి జలాల మీద 90 వేల కోట్లు ఖర్చు పెట్టినోడు కృష్ణానది జలాల మీద ప్రాజెక్టులు పూర్తి చేయకుండా 90% పూర్తయిన ప్రాజెక్టులు కూడా పెండింగ్ ఎందుకు పెట్టి ఉపయోగపడతాయని. నదీ జలాలలో నిప్పులు రాజేసి ఆ నిప్పుల చలిమంటలల్లా నిప్పుల మంటలల్లా ఆయన ఓట్లు కొల్లగొట్టాలనే దురుద్దేశంతోనే కృష్ణానది మీద ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయకుండా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి తెలంగాణలో నిర్మిస్తున్న ప్రాజెక్టులను వివాదాస్పదం చేసి కేంద్ర ప్రభుత్వ కేసీఆర్ గారికి తెలవక కాదు తెలిసే రెండు రాష్ట్రాల మధ్యలో విద్వేషాలు రెచ్చగొట్టి తన రాజకీయ అవసరాలు తీర్చుకొని పప్పం గడుపుకోవడం కోసమే కృష్ణానది మీద ఉన్న పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను మిత్రులారా మీరు ఆలోచన చేయండి. తెలంగాణ మేధావులు కూడా మీరు ఒక్కసారి కేసీఆర్ కుట్రను మీరు అర్థం చేసుకోండి. ఇవాళ ప్రయత్నం చేస్తున్నప్పుడే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని షర్మిల గారు తెలంగాణలో పార్టీ పెట్టబోతున్నారు. ఈ పార్టీ పెట్టడానికి కేసీఆర్ గారు రెచ్చగొట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఫిర్యాదులు చేయడానికి ఉన్న ఈ మూడింటిని ఒకసారి త్రికోణాన్ని ఒకసారి తెలంగాణ ప్రజలు ఆలోచించేయాలి. దీని వెనకాల పెద్ద కుట్ర దాగి ఉన్నది. కేసీఆర్ను మనం వేరే రకంగా చూడలేం. జగన్ కుటుంబ పెద్దగానే కేసీఆర్ను చూడాలి. ప్రారంభోత్సవానికి జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా నువ్వు ఆహ్వానించి పిలుచుకొచ్చి
నా తెలిసినంత వరకు విజయవాడకి వెళ్ళి ఆహ్వానించినట్టున్నాడు కేసీఆర్. మీరు చెప్పాలి అంతేనా? విజయవాడకి వెళ్ళి కనక దుర్గమ్మను దర్శించుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ఆహ్వానించి కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభించను కదా, ప్రారంభించిన జగన్మోహన్ రెడ్డే ఈరోజు ఈ ప్రాజెక్టు అక్రమమని ఫిర్యాదు చేస్తున్నాడు అని అంటే దీని వెనకాలన్న మతలబేంది? నువ్వు పూర్తి చేయాల్సిన కృష్ణానది మీద ఉన్న ప్రాజెక్టులను నువ్వు పూర్తి చేయకపోవడానికి దీని వెనకాలన్న మతలబేంది? నువ్వు అనుకుంటుంటే ఈ ప్రాజెక్టులు పూర్తి కాకపోనా? తెలంగాణ ఉద్యమంలో పదే పదే చెప్పేటోడు, నిన్ను అడ్డుకున్న శక్తులు ఎవరు? ఏడేళ్ల నుంచి అధికారం తెలంగాణ వచ్చినప్పటి నుంచి నీ చేతుల్లో ఉంది. నువ్వే ముఖ్యమంత్రి ఉన్నావు, నీ అల్లుడు మంత్రి ఉన్నాడు, ఇప్పుడు నువ్వు మంత్రిగా ఉన్నావు. ఐదేళ్ళు ఆ రాష్ట్రం మిమ్మల్ని ఏం అభ్యంతర పెట్టలే, ఈ రెండేళ్ళు కూడా అభ్యంతర పెట్టలే. ఈ ఈ 15 మేనేజ్మెంట్ బోర్డు మీటింగు 9 పిలిస్తే నువ్వు ఎందుకు వెళ్ళానంటున్నావు? నువ్వు ప్రజలకు జవాబు చెప్పాలి, ప్రజలకు సమాధానం చెప్పాలి. నువ్వు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రివి, నీ ఇష్టారాజ్యంగం మీ తాతలు ఇచ్చిన ఆస్తి కాదు. నీ ఇష్టారాజ్యం ఏది పడితే చేయడానికి ఇవాళ సమావేశం ఉన్నప్పుడు సమస్యలు లేవనైతే మాట్లాడాల్సింది. ఉమ్మడి రాష్ట్రంలో చివరి జీవోగా నారాయణపేటతో నారాయణపేట కూడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ నేను తెచ్చుకుంటే 7.5 నుంచి కృష్ణ నా మీద కోపం ఉంటే రాజకీయంగా తెచ్చుకో. ఉమ్మడి రాష్ట్రంలో 8.5 టీఎంసీలతోటి నికర జలాలతోని లక్షజూరైన ప్రాజెక్టులల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ముందర పెట్టిన దాంట్లల్లో ఈ ప్రాజెక్టునే అందులో మెన్షన్ చేయలే. తెలంగాణ హక్కయాది, సమైక్య రాష్ట్రంలో నికర జలాలు, అది నికర జలాలు, మిగులు జలాలు, వరద జలాలు అని 3 ఉంటాయి. నికర జలాలు వాడుకున్నాకనే మిగులు జలాల మీద చర్చ వస్తుంది. 1 కోట్ల రూపాయలలో పూర్తి చేయడానికి అనుమతిస్తే ప్రాజెక్టు టెండర్లు పిలవలే, ప్రాజెక్టు కట్టలేదు, కనీసం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. మీ వైపు నుంచి వైఖరి జీవో కరెక్టేనా కాదా మీ వాదన ఏందని ఇంతవరకు రిప్లై రాయలే రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి ఇవాళ కేసీఆర్ గారికి సూటిగా నేను హెచ్చరిస్తున్నా, ఇవాళ మీరు చిల్లరగాళ్ళలాక రోడ్ల మీద తిరిగే వాళ్ళలాక ఆవార పోరల్లాక సినిమా టాకీస్లో బ్లాక్లో టికెట్లు అమ్ముకునేటోళ్ళలాక నోటుకొచ్చింది మాట్లాడి ప్రజల్ని రెచ్చగొడితే మంచిది కాదు. నీ చేతిలో ప్రభుత్వం ఉంది, నీ చేతిలో అధికారం ఉంది. తప్పు చేసే వాళ్ళని శిక్షించడానికి చట్టాలు ఉన్నాయి, శాసనాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి. చట్టసభలలో నీ వాద విపక్షాలకు చెప్పకుండా నువ్వు రహస్యంగా ఒక ఎజెండా పెట్టుకొని ఇవాళ ప్రజల మధ్యలో వైషమ్యాలు తీసుకొస్తున్నావు. తక్షణమే కేసీఆర్ గారికి నేను హెచ్చరిక జారీ చేస్తున్నా. నువ్వు 9 రోజు బోర్డు మీటింగ్లో తెలంగాణ ప్రజల యొక్క వాదనను, తెలంగాణ ప్రజల హక్కులను ప్రభుత్వ ప్రతినిధిగా నువ్వు వాదించు. నువ్వు అట్లా వాదించలేదు, 100% అది నిర్ధారణ అయినట్టే. 299 టీఎంసీలు తెలంగాణ, 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాడుకోవచ్చని 2015 సంతకం పెట్టినందుకు తక్షణమే తెలంగాణ ప్రజలకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలి. ఇవాళ 405 టీఎంసీలు తెస్తే మంచిదే, చట్టం చెయ్యి. కేంద్రంలో ఉన్న ప్రభుత్వం నీదే కదా, నరేంద్ర మోడీకి నువ్వు అన్ని సలహాలు సూచనలు ఇస్తావు కదా. నరేంద్ర మోడీ నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు అపాయింట్మెంట్ ఇస్తాడు కదా. నువ్వు ఢిల్లీకి వెళ్ళి ఎందుకు నరేంద్ర మోడీని కలిసి నువ్వు మా తెలంగాణ ప్రజల హక్కుల కోసం మాట్లాడవు? ఇక్కడ ప్రజల మధ్యలో ఎందుకు నువ్వు రెచ్చగొడుతున్నావు? నేను ఒక సూచన చేస్తున్నా, టీఆర్ఎస్ మంత్రులు మమ్మల్ని అడుగుతారు కాంగ్రెస్ బీజేపీ కూడా సహకరించాలని. బీజేపీ మీదే, మాకేం అభ్యంతరం లేదు, మీరిద్దరు కలిసే ఉన్నారు, ఓకే. నేను ఒక సూచన చేస్తున్నా, ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ఆమరణ నిరాహార దీక్ష జంతర్ మంతర్లో చేపడితే సమావేశాల సందర్భంగా కేసీఆర్ కేటీఆర్ ఇద్దరు జంతర్ మంతర్ దగ్గర కృష్ణానది జలాలలో తెలంగాణ నిజమైన హక్కు కోసం ఆమరణ నిరాహార దీక్ష చెయ్యాలి. నేను మా కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో మా సిఎల్పి నాయకు మేము ఆడ అడ్డం కూర్చుంటాము. తెలంగాణ ప్రజల కోసం మీరు ముందుకు రండి. మీరు ఏం త్యాగాలు చేస్తారో తెలంగాణ ప్రజలకు కళ్ళ కనిపించేటట్టుగా త్యాగాలు చేయాల్సిందిగా నేను కేసీఆర్ గారిని డిమాండ్ చేస్తున్నా.
ఇప్పుడు నేనేమంటున్నానంటే నీకు న్యాయస్థానంలో నీ హక్కుల కోసం కొట్లాడాల్సి విడిచిపెట్టి ఇవాళ నువ్వు ఆ వేసిన పిటిషన్ ఎవరి ఆదేశాల మేరకు ఉపసంహరించుకున్న కేంద్ర ప్రభుత్వమే కదా. మరి కేంద్ర ప్రభుత్వం దగ్గర వెళ్ళి కూర్చొని కేంద్ర ప్రభుత్వము కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు నువ్వు అందులో నుంచి ఆదేశాలు తెచ్చుకోకుండా దీన్ని వివాదాస్పదం చేసి నీళ్ళల్లో పరిష్కరిస్తుందన్న హామీ ఇచ్చింది పిటిషన్ ఉపసంహరించుకుంటున్నా అని అన్నీ చెప్పింది నువ్వే కదా. మరి రాజనీతి ఉనికే ఐషేత్ ఉనికే జో కాన్స్పరసీ ఇస్మే దికారే TMC వాటర్ హమ్ ఇస్తమాల్ కరేగా ఆంధ్రప్రదేశ్ కు 512 టీఎంసీ ఇస్తమాల్ కర్నే కే లియే దోనో కే బీచ్ మే ఇరిగేషన్ మినిస్టర్ బన్కర్ భీ 2.5 సాల్ హో గే. ఏ 2.5 సాల్ మే కభీ భీ యే ముద్దే కు నై ఉఠాయ్. తో పార్లమెంట్ హే కేసీఆర్ ఖుద్ కా హీ సర్కార్ హే కేంద్ర మే నరేంద్ర మోడీ కు జబ్ జబ్ జరూరత్ పడే నోట్ బందీ మే నరేంద్ర మోదీ జీ కు ఓట్ దియా హువా హే. ఆప్కా హీ సర్కార్ జబ్ కేంద్ర మే రహా తో కేసీఆర్ సాహబ్ నే జాకే మోడీ సే మిల్కర్ హమారా తెలంగాణ ఆమ్ జనతా కు జో పానీ ఆనా హే హమారా హక్ హే హమారా హక్ కేంద్ర సర్కార్ సే లడ్కర్ లే ఆనా మగర్ వో కామ్ నహీ కర్ రహా హే. గల్లీ మే షోర్ మచా రహా హే. ఏ గల్లీ మే షోర్ మచా హే తో కుచ్ నహీ హోతా. ఆమ్ జనతా ధర్నా కియే ఆమ్ జనతా రాస్తా రోకో కియే తో చలేగా. మగర్ ప్రదేశ్ సర్కార్ కే మాలిక్ ఆప్ హే. आप क्यों सुप्रीम कोर्ट में नहीं लड़ रहा है? आप क्यों केंद्र सरकार को पकड़कर अपना हक के लिए क्यों नहीं लड़ रहा है? इसका मतलब केसीआर कॉन्स्पिरेसी कर रहा है. केसीआर कॉन्स्पिरेसी ये है पानी से पैसे निकलना, पानी से वोट निकलना, पानी से आग निकलना, आग से खेलना केसीआर का आदत है. इसीलिए हम लोग आंध्र प्रदेश और तेलंगाना के जनता को मैं ये गिनती करना चाह रहा हूँ కేసీఆర్ కే జాల్ మే నై పస్నా హే. కేసీఆర్ ఏక్ జాకి మేరా జాన్ లగాకర్ జాన్ బాజీ హోకర్ మై తెలంగాణ కు హాసిల్ కియే. మై ఇస్ బార్ కేసీఆర్ సాహబ్ కు మై గింతీ కర్ రహా హూ. కృష్ణా మే జో తెలంగాణ కే లియే జో పానీ ఆతా హే ఇస్కే లియే ఆప్ హర్తాల్ కరో. దిల్లీ మే జంతర్ మంతర్ మే ఆనే వాలే 19 తారీఖ్ సే పార్లమెంట్ షురూ హోనే వాలే హే. వో పార్లమెంట్ జబ్ షురూ హోతా హే తబ్ ఆప్ जंतर मंतर में आप हड़ताल करो, आप भूखा हड़ताल करो, मरे तक छोड़ना नहीं. तेलंगाना जो हक होता है हासिल करने के लिए केसीआर और केटीआर जंतर मंतर में आमरण निराधीक्ष किए तो एक अच्छा मौका मिले केसीआर केटीआर को जान कुर्बानी रखकर तेलंगाना हक बचाने के लिए एक अच्छा मौका मिले वो अमर रहेगा तेलंगाना सब प्रदेश में. उनको मैं ये गुजारिश कर रहा हूँ आप लड़कर तेलंगाना हक